वेलकम टू वीडियो लेसन गवर्नमेंट जूनियर कॉलेज पालवंच मैकेनिकल टेक्नीशियन कोर्स सेकंड ईयर सब्जेक्ट एयर कंडीशनिंग यूनिट 4 एयर कंडीशनिंग इक्विपमेंट। एयर कंडीशनिंग सिस्टम नो एफेक्टिव गा फंक्शनिंग चेयटकु उपयोगिंचे डिवाइसेस ను ఎయిర్ కండిషనింగ్ ఎక్విప్మెంట్ అంటారు। వాటిలో ఫ్యాన్స్, బ్లోయర్స్, డక్ట్స్, సప్లై ఎయిర్ అవుట్లెట్స్, రిటర్న్ ఎయిర్ అవుట్లెట్స్, ఫిల్టర్స్, డస్ట్ కలెక్టర్స్, హీటింగ్ కాయిల్స్, కూలింగ్ కాయిల్స్। ఫ్యాన్స్ అండ్ బ్లోయర్స్ एयर कंडीशनिंग एक्विपमेंट ललो एयर नु कुंत फोर्स तो सर्कुलेट चेयटकु फैंस मरियु ब्लोयर्स नु उपयोगिस्तारु। स्मॉल क्वांटिटी एयर कोरकु फैंस नु, लार्ज क्वांटिटी एयर कोरकु ब्लोयर्स नु उपयोगिस्तारु। एयर फ्लो योक्क डायरेक्शन नु बट्टी फैंस नु एक्सियल फैंस अंटे इंपेलर शाफ्ट कु प्यारलल गा एयर मूव अवुतुंदी। प्यारलल गा एयर मूव अवुते इंपेलर शाफ्ट को दाने एक्सियल फैन अंटारु। सेंट्रिफ्यूगल फैंस देनिलो एयर इंपेलर शाफ्ट को रेडियल गा लेदा परपेंडिकुलर गा मूव अवुतुंदी। परपेंडिकुलर गा मूव अयितेनेमो शाफ्ट को परपेंडिकुलर गा एयर मूव अयिते दानी सेंट्रिफ्यूगल फैन अंटारु। अदे फैन की ప్యారలల్గా అంటే ఇంపెల్లర్ షాఫ్ట్ ఏదైతే ఉందో దానికి ప్యారలల్గా మూవ్ అయితే దాన్ని యాక్సియల్ ఫ్యాన్ అంటారు। యాక్సియల్ ఫ్యాన్స్ ఇంపెల్లర్ షాఫ్ట్కు ప్యారలల్ డైరెక్షన్లో ఎయిర్ ఫ్లో ఉంటే దానిని యాక్సియల్ ఫ్యాన్ అంటారు। వీటిని లో ప్రెషర్లో లార్జ్ క్వాంటిటీ ఎయిర్ను హ్యాండ్లింగ్ చేయటకు ఉపయోగిస్తారు। అంటే తక్కువ ప్రెషర్లో ఎక్కువ క్వాంటిటీ ఎయిర్ కావాలి అన్నప్పుడు మనం ఈ యాక్సియల్ ఫ్యాన్స్ అనేటివి ఉపయోగిస్తాం। వీటికి హై ఎఫిషియన్సీ ఉంటుంది కానీ ఇవి డస్ట్ డక్ట్ ఎయిర్ కండిషనింగ్ సిస్టంకు అనువు కావు। యాక్సియల్ ఫ్యాన్స్ ఈ కింది విధంగా విభజించారు। ప్రొఫెల్లర్ ఫ్యాన్, ట్యూబ్ యాక్సియల్ ఫ్యాన్, వేన్ యాక్సియల్ ఫ్యాన్। ప్రొఫెల్లర్ ఫ్యాన్ ఫస్ట్, మోటార్ యొక్క షాఫ్ట్కు ప్రొఫెల్లర్ లేదా డిస్క్ టైప్ వీల్ ఫిక్స్ చేయబడి ఉంటుంది। డిశ్చార్జ్ ఎయిర్ను బ్యాక్కు ఫ్లో అవ్వకుండా ప్రొఫెల్లర్ యొక్క రింగ్ సరౌండింగ్ ఉపయోగపడుతుంది। అంటే దీంట్లో పటంలో చూపిన విధంగా చూడండి, ఎయిర్ అనేది మళ్ళీ బ్యాక్వర్డ్ వెళ్లకుండా ఉండేందుకు పైన ఇక్కడ మనకి రింగ్ సరౌండింగ్ అనేది ఒకటి ఉంది, మౌంటింగ్ రింగ్ అని పెట్టాం పేరు దానికి। ఇక్కడ రింగ్ సరౌండింగ్ ఉంది అంటే ముందు వైపు వచ్చింది, మళ్ళీ రివర్స్ డైరెక్షన్లో ఎయిర్ అనేది వెళ్లకుండా చేయడం కోసం అది ఉపయోగపడుతుంది। ఇది ఎయిర్ను యాక్సియల్ డైరెక్షన్లో ఫోర్స్తో మూవ్ అయ్యేందుకు ఉపయోగపడుతుంది। వీటిని ఎయిర్ రెసిస్టెన్స్ తక్కువ మరియు లో ప్రెషర్ అవసరమైన చోట ఉపయోగిస్తారు। వీటిని ఎయిర్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో తక్కువ అవసరమైన చోట మరియు లో ప్రెషర్ అవసరమైన చోట, తక్కువ ప్రెషర్ అవసరమైన చోట మనం ప్రొఫెల్లర్ ఫ్యాన్ అనేది ఉపయోగిస్తాం। వీటిని కిచెన్లలోని గ్యాస్ను లాబరేటరీలోని వెంటిలేటర్లలో ఎయిర్ను ఎగ్జాస్ట్ చేయటకు ఉపయోగిస్తారు। నెక్స్ట్ వన్ ట్యూబ్ యాక్సియల్ ఫ్యాన్, దీనిలో మోటార్కు డిస్క్ టైప్ వీల్ లేదా యాక్సియల్ ఫ్లో వీల్ అటాచ్ చేయబడి ఉంటుంది। ఒక సిలిండ్రికల్ కవర్లో బేరింగ్ సహాయంతో మోటార్ సెట్ చేయబడి ఉంటుంది। ఒక సిలిండ్రికల్ కవర్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ చూపించాము, అది ఈ విధంగా ఉంటుంది। ఒక సిలిండ్రికల్ కవర్లో మనము సిలిండ్రికల్ కవర్ లోపల
ఫ్యాన్ అనే దాన్ని ఫిట్ చేసాం. ఫ్యాన్ అనేది దాని బ్యాక్ సైడ్ ఉన్న ఎయిర్ను లాగేసేసి సక్ చేసి ముందు డైరెక్షన్లో పంపిస్తూ ఉంటుంది. దీనిలో ఎయిర్ వాల్యూమ్ ఎక్కువగా ఉండి డిశ్చార్జ్ ప్రెషర్ తక్కువగా ఉండటం వలన ఎయిర్ లార్జ్ స్పేస్కి మూవ్ అవుతుంది, ఎక్కువ ఏరియా కవర్ చేయడం కోసం ఇది ఉపయోగపడుతుంది అన్నాడు. సిలిండ్రికల్ హౌసింగ్ నుండి ఎయిర్ డిశ్చార్జ్ జరిగే క్రమంలో ఎయిర్ స్పైరల్ పాత్లో మూవ్ అవుతుంది. అంటే బయటకు వచ్చేటప్పుడు సిలిండ్రికల్ కేసింగ్ నుంచి ఎయిర్ అనేది ఎయిర్ అవుట్లెట్ ద్వారా బయటకు వచ్చేటప్పుడు అది స్పైరల్ పాత్లో అంటే వలయ ఆకారంలో తిరుగుతూ అది ముందుకు రావడం అనేది జరుగుతూ ఉంటుంది అని చెప్పాడు. నెక్స్ట్ వేన్ యాక్సియల్ ఫ్యాన్. ఒక సిలిండ్రికల్ కవర్లో మోటార్కు యాక్సియల్ టైప్ వీల్ అటాచ్ చేయబడి ఉంటుంది. దీనిలో గైడ్ వేన్స్ కూడా రెండు వైపులా ఉంటాయి. గైడ్ వేన్స్ అనేటివి కూడా దీనికి ఉంటాయి ఎక్స్ట్రాగా అని చెప్పాడు. దీని ఎఫిషియన్సీ బెటర్గా ఉండి లో నాయిసీగా ఉంటుంది. దీని ఎఫిషియన్సీ అనేది చాలా బెటర్గా ఉంటుంది. లో నాయిసీ అంటే శబ్దం అనేది ఎక్కువగా రాదు. ట్యూబ్ యాక్సియల్ ఫ్యాన్ కంటే ఇది ఎఫెక్టివ్గా ఉంటుంది. దీనిని డక్ట్ సిస్టంలలో వాడతారు. అంటే ట్యూబ్ యాక్సియల్ ఫ్యాన్ కంటే ఇది మంచిగా పనిచేస్తుంది అన్నాడు. ఇది డక్ట్ సిస్టంలో దీన్ని ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది అని చెప్పారు. చూడండి ఫిగర్లో చూపిన విధంగా ఈ విధంగా మనకి వేన్ యాక్సియల్ ఫ్యాన్ ఉంటుంది. నెక్స్ట్ వన్ సెంట్రిఫ్యూగల్ ఫ్యాన్. స్పైరల్ కేసింగ్ లోపల రోటార్ లేదా ఇంపెల్లర్తో పాటు తిరిగే విధంగా బ్లేడ్స్ను ప్రొఫెల్లర్కు పిక్ చేస్తారు. దీనిలో ఎయిర్ ఇంపెల్లర్కు యాక్సియల్గా ఎంటర్ అయ్యి రేడియల్గా పెరి పెరి వద్ద డిశ్చార్జ్ అవుతుంది. ఈ ఫ్యాన్లను డక్ట్ ఎయిర్ కండిషనింగ్లలో వాడతారు. దీనిలో ఏ క్వాంటిటీ ఎయిర్ను అయినా హై రేంజ్లో ఆపరేట్ చేయవచ్చు. ఎటువంటి క్వాంటిటీ తక్కువ ఎక్కువ ఉన్నదాన్నైనా మనం ఎక్కువ రేంజ్లో మనం ఇక్కడ ఆపరేట్ చేసే అవకాశం ఉన్నది. దీనిలో ఎయిర్ రాపిడ్గా పాస్ అయ్యి అన్ని సైడ్స్కు స్ప్రెడ్ అవుతుంది. ఫ్యాన్లలో ఒక ఇన్లెట్ ఉంటే దానిని ఎగ్జాస్ట్ ఫ్యాన్ అని, టూ ఇన్లెట్స్ ఉంటే బ్లోయర్ అని అంటారు. ఒకటి ఉంటే ఎగ్జాస్ట్ ఫ్యాను, రెండు ఇన్లెట్స్ ఉన్నాయనుకోండి దాన్ని బ్లోయర్ అంటారు. సెంట్రిఫ్యూగల్ ఫ్యాన్లలో ఉపయోగించే బ్లేడ్స్ను బట్టి మనం బ్యాక్వర్డ్ బ్లేడ్స్, రెండోది రేడియల్ బ్లేడ్స్, మూడోది ఫార్వర్డ్ బ్లేడ్స్ ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. బ్యాక్వర్డ్ కవర్ బ్లేడ్స్, దీనిలో బ్లేడ్స్ యొక్క టిప్స్ను 90 డిగ్రీస్ కన్నా తక్కువ యాంగిల్లో బెండ్ చేయబడి ఉంటాయి. అవి లో నాయిస్ మరియు 90% కంటే ఎక్కువ ఎఫిషియన్సీ ఉంటుంది. వీటికి 90% మనకి ఎఫిషియన్సీ ఉంటుంది, తక్కువ శబ్దం చేస్తాయి. వీటిని ఎయిర్ కండిషనింగ్ సిస్టంలలో ఉపయోగిస్తారు. వీటిని ఏం చేస్తారు, ఎయిర్ కండిషనింగ్ సిస్టంలలో ఫిగర్లో చూపిన విధంగా మనకి ఉంటుంది. నెక్స్ట్ రేడియల్ ఆర్ స్ట్రైట్ బ్లేడ్స్. వీటికి 90 డిగ్రీస్ యాంగిల్లో బ్లేడ్స్ ఉంటాయి. ఇవి హై ప్రెషర్ మరియు హై స్పీడ్ను కలిగి ఉంటాయి. ఇవి 90 డిగ్రీస్ యాంగిల్లో ఉంటాయన్నాడు బ్లేడ్స్. వీటికి ఎక్కువ ప్రెషర్ మరియు ఎక్కువ స్పీడ్ కలిగి ఉంటాయన్నాడు. వీటిని లో ఎఫిషియన్సీ ఉంటుంది, వీటికి తక్కువ సామర్థ్యం ఉంటుంది అన్నాడు. ఫార్వర్డ్ కర్వ్డ్ బ్లేడ్స్, దీంట్లో బ్లేడ్స్ రొటేషన్ డైరెక్షన్లోనే 90 డిగ్రీస్ కన్నా ఎక్కువ యాంగిల్ కలిగి ఉంటాయి. 90 డిగ్రీల కంటే ఎక్కువ కోణాన్ని కలిగి ఉంటాయి. ఎటువైపు అయితే తిరుగుతుందో ఆ డైరెక్షన్లోనే. ఈ బ్లేడ్స్ వలన 75% ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అవుతుంది. 75% సామర్థ్యం అనేది దీనివల్ల పెరుగుతుంది అన్నాడు. వీటిలో నాయిస్ తక్కువ, ఇవి లో స్పీడ్ వద్ద ఆపరేట్ అవుతాయి. ఇవి ఎట్లా ఆపరేట్ అవుతాయి అంటే తక్కువ స్పీడ్ వద్ద ఆపరేట్ అవుతాయి. వీటికి విండో ఎయిర్ కండిషనింగ్ సిస్టంలలో ఉపయోగిస్తారు. విండో ఏసీలు అంటే కిటికీలో పెట్టే ఏసీలు ఉంటాయి కదా, వాటిలలో ఇవి ఉపయోగించడం జరుగుతుంది. ఇవి మన రిక్వైర్మెంట్కు అనువుగా పనిచేస్తాయి.
మనకు ఎట్లయితే కావాలో అట్లా పనిచేస్తాయి. ఫ్యాన్లను సెలెక్ట్ చేసుకున్నటకు ఈ కింది ఫ్యాక్టర్స్ను పరిగణలోకి తీసుకోవాలి. ఒక ఫ్యాన్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం చూడాల్సిన ఏమేమి ఉంటాయి దాంట్లో అంటే, అందులో కెపాసిటీ రిక్వైర్మెంట్, ఎంత కెపాసిటీ అవసరము ఆ ఫ్యాన్ తోటి మనకి. నెక్స్ట్ ద ఎయిర్ డెన్సిటీ, ఎయిర్ డెన్సిటీ అనేది, ఎయిర్ సాంద్రత అనేది ఎంత అవసరం ఉంటుంది ఆ రూమ్లో మనకి. స్టాటిక్ ప్రెషర్, స్టార్టింగ్లో ఎంత ప్రెషర్తో రావాలి. నెక్స్ట్ నేచర్ ఆఫ్ లోడ్, అయితే దీని మీద ఏ లోడ్ ఇస్తున్నాము. టైప్ ఆఫ్ అప్లికేషన్ ఆర్ సర్వీస్, టైప్ ఆఫ్ అప్లికేషన్ ఆర్ సర్వీస్ అంటే ఏ పని కోసం ఆ ఫ్యాన్ను ఉపయోగిస్తున్నామయ్యా. షేప్ అండ్ సైజ్ ఆఫ్ ఎక్విప్మెంట్, ఆ ఎక్విప్మెంట్ పరికరం యొక్క షేపు మరియు సైజును కూడా దృష్టిలో పెట్టుకొని ఫ్యాన్ సెలెక్ట్ చేసుకోవాలి. సౌండ్ లెవెల్ పర్మిసిబుల్, ఎంతవరకైతే సౌండ్ అనేది పర్మిట్ చేస్తుందో అంతవరకు అని అర్థం. నెక్స్ట్ డక్ట్స్, ఇక్కడ డక్ట్స్ అంటే మీనింగ్ ఏంటంటే నాన్న, పైపుల్ని మనం ఇక్కడ డక్ట్స్ అంటాము. డక్ట్స్ కండిషన్డ్ ఎయిర్ను ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ నుండి కండిషన్ చేయవలసిన స్పేస్కు సప్లై చేస్తూ, రూమ్లోని ఎయిర్ను కండిషన్డ్ ఎక్విప్మెంట్కు సప్లై చేసే, రీకండిషనింగ్ చేసి రీసర్క్యులేషన్ చేసే సిస్టమ్నే డక్ట్ సిస్టమ్ అంటారు. అంటే కండిషనింగ్ స్పేస్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మనము ఎయిర్ని చల్లపరిచి తీసుకెళ్ళి మనం అక్కడ ఎయిర్ కండిషనింగ్ ఎక్విప్మెంట్ దగ్గర చల్లపరుస్తాము. మళ్ళీ తిరిగి వాటిని ఎక్కడికి పంపిస్తాము, రూమ్లోకి కండిషన్ స్పేస్లోకి పంపించడం జరుగుతుంది. ఏదైనా ఫ్లూయిడ్ ఒక పైప్ ద్వారా పాస్ అయ్యేటప్పుడు డక్ట్ ద్వారా పాస్ అయ్యే ఎయిర్లో ప్రెజర్ డ్రాప్ ఏర్పడుతుంది. డక్ట్ యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియాలో లార్జ్ క్వాంటిటీ ఎయిర్ పాస్ అయ్యేటప్పుడు ఫ్రిక్షనల్ లాసెస్ మరియు ప్రెజర్ డ్రాప్ ఏర్పడతాయి. దాంట్లో వెళ్ళేటప్పుడు పైపులలో మనకి ఫ్రిక్షనల్ లాస్, ఘర్షణ అనేది ఏర్పడుతుంది. అక్కడ రెండోది వచ్చేటప్పటికి మనకి ప్రెజర్ డ్రాప్ కూడా ఏర్పడుతుంది. ఎయిర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఎయిర్ పాస్ అయ్యేటప్పుడు వేరియస్ కాంపోనెంట్స్ వలన రెసిస్టెన్స్ ఏర్పడి రిక్వైర్డ్ క్వాంటిటీలో ఎయిర్ పాస్ కాదు. మనకు అన్ని అడ్డం రావడం వల్ల ఎయిర్ అనేది మనకు ఎంత కావాలో అంత రాదు. సిస్టమ్కు రిక్వైర్డ్ క్వాంటిటీలో ఎయిర్ని పంపుటకు ఫ్యాన్ యొక్క హెచ్పిని ఇంక్రీజ్ చేస్తారు. చేయుటకు సిస్టమ్ రెసిస్టెన్స్ ఉపయోగపడుతుంది. వెలాసిటీలో ఎయిర్ పాస్ అయ్యేటప్పుడు ఆ సిస్టంలో నాయిస్ కూడా ఏర్పడుతుంది. కాబట్టి డక్ట్లో ఫ్లో అయ్యే ఎయిర్ను లో వెలాసిటీలో పంపించాలి. దీనికోసం డక్ట్ యొక్క సైజును ఇంక్రీజ్ చేయాలి. ఎప్పుడైతే డక్ట్ యొక్క సైజ్ అనేది పెద్దగా ఉందో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దాన్ని మనం ఇంక్రీజ్ చేయాలి. సైజ్ పెద్దగా ఉంటే ఫ్రిక్షన్ ఉండదు దాంట్లో. డక్ట్ యొక్క సైజును బట్టి దాని కాస్ట్ ఉంటుంది. కానీ చిన్న డక్ట్లలో ఎయిర్ వెలాసిటీ మరియు ఫ్రిక్షన్ వలన ప్రెజర్ లాస్ కూడా ఏర్పడుతుంది. కండిషన్డ్ ఎయిర్ను స్పెసిఫైడ్ లొకేషన్కు సప్లై చేసే ప్యాసేజ్లను డక్ట్స్ అంటారు. వీటి ద్వారా ఎయిర్ ఫ్లో అయ్యేటప్పుడు డక్ట్స్లో మినిమం రెసిస్టెన్స్ ఉండే విధంగా వాటి సర్ఫేస్లను స్మూత్గా చేయాలి. డక్ట్లను కండిషన్ ఎయిర్ బయటకు పోకుండా ఎయిర్ టైట్గా చేయాలి. ద ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ ఆఫ్ డక్ట్ సిస్టమ్, డక్ట్ సిస్టమ్ యొక్క ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్స్ ఏముంటాయా అంటే, రేట్ ఆఫ్ ఎయిర్ ఫ్లోను ప్రెస్క్రైబ్డ్ లొకేషన్కు సప్లై చేస్తూ ఎకనామికల్గా మరియు లాస్ స్పేస్ లెస్ స్పేస్ను ఆక్యుపై చేస్తూ అబ్జెక్షనల్ నాయిస్ను జనరేట్ చేస్తూ ఉండాలి. ఇవి యొక్క డక్ట్స్ అనేటివి ఈ విధంగా ఉండాలి అని ఇచ్చాడు. అక్కడ సౌండ్ తక్కువ చేయాలి, నెక్స్ట్ ఫ్రిక్షనల్ లాసెస్ లేకుండా చూడాలి, ఎకనామికల్గా కూడా మనం కొద్దిగా లాభపడేటట్టుగా చూడాలి. డక్ట్ను గాల్వనైజ్డ్ ఐరన్ లేదా
అల్యూమినియం షీట్తో తయారు చేస్తారు. డక్లను గ్లాస్ ఫైబర్, సిమెంట్, యాస్బెస్టాస్ వంటి నాన్ మెటాలిక్ మెటీరియల్తో తయారు చేస్తారు. గ్లాస్ ఫైబర్ డక్లను రిక్వైర్డ్ స్పేస్ మరియు సైజులలో తయారు చేయటకు ఈజీగా ఉంటుంది. వీటిని లో వెరాసిటీ అప్లికేషన్లలో ఉపయోగిస్తారు. సిమెంట్ యాస్బెస్టాస్ అనేది నాన్ కరోజన్ మెటీరియల్ కాబట్టి అండర్గ్రౌండ్ డక్ట్లలో ఉపయోగిస్తారు. వీటిని సర్క్యులర్, రెక్టాంగులర్, స్క్వేర్, క్రాస్ సెక్షన్లలో తయారవుతాయి. సర్క్యులర్ డక్ట్లు తక్కువ స్పేస్లో ఎక్కువ ఎయిర్ను క్యారీ చేస్తాయి, కాబట్టి వీటినే ఎక్కువగా ఉపయోగిస్తారు. రెక్టాంగులర్ డక్ట్లను ఈజీగా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు మరియు ఇవి గుడ్ లుక్ను కలిగి ఉంటాయి. క్లాసిఫికేషన్ ఆఫ్ డక్ట్స్. సప్లై ఎయిర్ డక్ట్. కండిషన్డ్ ఎయిర్ను ఎక్విప్మెంట్ నుండి కండిషన్డ్ స్పేస్కు, అంటే రూమ్కి సప్లై చేసే వాటిని మనం ఇక్కడ సప్లై ఎయిర్ డక్ట్స్ అంటాం. రెండవది రిటర్న్ డక్ట్స్. రూమ్ లేదా స్పేస్ నుండి రిటర్న్ ఎయిర్ను ఎక్విప్మెంట్కు రీకండిషనింగ్ లేదా రీసర్క్యులేషన్ కొరకు తీసుకువస్తారు. దాన్ని రిటర్న్ డక్ట్ అంటారు. ఫ్రెష్ ఎయిర్ డక్ట్. అట్మాస్ఫిరిక్ ఎయిర్ను ఎయిర్ కండిషనింగ్ ఎక్విప్మెంట్కు సప్లై చేసేదాన్ని ఫ్రెష్ ఎయిర్ డక్ట్ అంటారు. లో ప్రెజర్ డక్ట్. 50 mm ఆఫ్ వాటర్ గేజ్ కంటే తక్కువగా ఉండే ప్రెజర్ ఏదైతే ఉందో దాన్ని లో ప్రెజర్ డక్ట్ అంటారు అటువంటి వాటిని. నెక్స్ట్ మీడియం ప్రెజర్ డక్ట్. 50 mm నుంచి 50 mm వాటర్ గేజ్ ప్రెజర్ కలిగిన ఎయిర్ను సప్లై చేస్తుంది. హై ప్రెజర్ డక్ట్. 150 mm నుంచి 250 mm ఆఫ్ వాటర్ గేజ్ ప్రెజర్ కలిగిన ఎయిర్ను పాస్ చేసేదాన్ని హై ప్రెజర్ డక్ట్ అంటారు. లో వెలాసిటీ డక్ట్. దీనిలో ఎయిర్ యొక్క వెలాసిటీ మనకి 600 meters per minute కంటే తక్కువగా ఉంటుంది. హై వెలాసిటీ డక్ట్. దీనిలో ఎయిర్ యొక్క వెలాసిటీ 600 meters per minute కంటే ఎక్కువగా ఉంటుంది. సప్లై ఎయిర్ అవుట్లెట్. కండిషన్డ్ ఎయిర్ అవుట్లెట్ల ద్వారా కండిషన్డ్ స్పేస్కు సప్లై చేయబడుతుంది. వీటి ద్వారా ఎయిర్ యూనిఫామ్గా మరియు నాయిస్ ఫ్రీగా ఉంటుంది. వీటికి వెళ్ళొచ్చేటప్పుడు ఎయిర్ అనేది యూనిఫామ్గా పాస్ అవుతుంది, రెండవది మనకి నాయిస్ ఫ్రీగా ఉంటుంది. ఎయిర్ అవుట్లెట్లను డిజైన్ మరియు కన్స్ట్రక్షన్లను ఆధారంగా చేసుకొని గ్రిల్ అవుట్లెట్స్, స్లాట్ డిఫ్యూజర్ అవుట్లెట్స్, మూడవది సీలింగ్ డిఫ్యూజర్ అవుట్లెట్స్, నాలుగు పర్ఫారేటెడ్ సీలింగ్ ప్యానెల్స్ అని విభజించడం జరిగింది. గ్రిల్ అవుట్లెట్స్. వీటిని ఎయిర్ అవుట్లెట్స్, ఇన్లెట్స్ మరియు స్క్రీన్ వలె ఉపయోగిస్తారు. దీనిలో హారిజంటల్ మరియు వర్టికల్ వెయిన్స్ ఉండి అడ్జస్టబుల్గా ఉంటుంది. దీనిలో వర్టికల్ మరియు హారిజంటల్లో ఫ్లో అయ్యే ఎయిర్ను కంట్రోల్ చేయవచ్చు. దీంట్లో వర్టికల్గా కానీ హారిజంటల్గా వెళ్ళే దేన్నైనా సరే ఆ ఎయిర్ని కంట్రోల్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ ఫిక్స్డ్ బోర్ టైప్ గ్రిల్స్ లో వెయిన్స్ అడ్జస్టబుల్గా కాకుండా స్ట్రైట్ లేదా కొంత యాంగిల్లో ఇంక్లైన్డ్గా ఉంటాయి. గ్రిల్స్ అనేవి సీలింగ్ వైపు లొకేట్ అవ్వకుండా వాల్ వైపు లొకేట్ అవుతూ ఉండాలి. నెక్స్ట్ స్లాట్ డిఫ్యూజర్ అవుట్లెట్స్. దీనిలో ఒకటి లేదా ఎక్కువ స్లాట్స్ ఏర్పాటు చేయబడి కంటిన్యూస్ లెంత్లో ఇన్స్టాల్ చేయబడతాయి. అవుట్లెట్ యొక్క మ్యాక్సిమం లెంత్
75 mm ఉంటుంది. వీటిని హై సైడ్ వాల్ లొకేషన్ లో ఉపయోగిస్తారు. వీటిని సీలింగ్లో ఉపయోగించరు. సీలింగ్ డిఫ్యూజర్ అవుట్లెట్స్ ఇవి సీలింగ్లో సెట్ చేయబడతాయి. వీటిలో రౌండ్, స్క్వేర్ మరియు రెక్టాంగులర్ డిఫ్యూజర్లు ఉంటాయి. ఇవి సిరీస్లో నెంబర్ ఆఫ్ ఎయిర్ ప్యాసేజ్లను కలిగి ఉంటాయి. నెక్స్ట్ పర్ఫారేటెడ్ సీలింగ్ అవుట్లెట్స్ ఇవి సీలింగ్లో సెట్ చేయబడతాయి. ఇవి 0.2025 నుండి 3.5 mm ఆఫ్ వాటర్ గేజ్ ప్రెషర్ను కలిగి ఉంటాయి. ఇవి ఏ డైరెక్షన్లో అయినా ఎయిర్ను డిశ్చార్జ్ చేస్తాయి. నెక్స్ట్ రిటర్న్ ఎయిర్ అవుట్లెట్స్ రిటర్న్ ఎయిర్ అవుట్ ఇవి రూమ్లో ఎగ్జాస్ట్ ఎయిర్ను రిటర్న్ డక్ట్కు పంపి ఉపయోగపడతాయి. రిటర్న్ డక్ట్లు ఎయిర్ కండిషన్డ్ ఎక్విప్మెంట్కు కలపబడి ఎయిర్ను రీసర్క్యులేషన్ చేయను. రూమ్ సైజ్, క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ రిక్వైర్డ్ మరియు వెరైటీ వెలాసిటీ ఆఫ్ డిశ్చార్జ్ రిక్వైర్డ్ ఎయిర్ల ఆధారంగా రిటర్న్ ఎయిర్ అవుట్లెట్లను ఎంపిక చేసుకోవాలి. ఫిల్టర్స్ అండ్ డస్ట్ కలెక్టర్స్ కండిషన్డ్ ఎయిర్లో డస్ట్, డర్ట్, స్మోక్ మరియు బ్యాడ్ ఆర్డర్ మొదలైన వాటిని తొలగించి ప్యూర్ ఎయిర్ను సప్లై చేయటమే ఎయిర్ కండిషనింగ్ యొక్క ముఖ్యమైన విధి. రూమ్లోని టెంపరేచర్ను కంట్రోల్లో ఉంచుటకు హీటింగ్ మరియు కూలింగ్ కాయిల్స్ ఉపయోగపడతాయి. ఫిల్టర్ మరియు డస్ట్ కలెక్టర్లు ఎయిర్ కండిషన్ సిస్టంలోకి ప్రవేశించే ఎయిర్ను క్లీన్ చేసి డస్ట్, స్మోక్ మరియు బ్యాడ్ ఆర్డర్ మొదలైన వాటిని తొలగిస్తాయి. ఎయిర్ కండిషనింగ్ సిస్టంలో ఉపయోగించే ముఖ్యమైన ఫిల్టర్స్